పట్టాస్ న్యూస్ కు స్వాగతం. కిట్టు వచ్చేసాడు, పట్టాస్ వార్తలు తెచ్చేసాడు. మీరంతా రెడీగా ఉన్నారు కదా, మేము ఎప్పుడూ రెడీ అన్న. హెడ్లైన్స్ అయ్యి దీక్షవట్టిండు డిప్యూటీ సీఎం పవన్ సారు, పాత సర్కారోళ్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఐతారం వచ్చిందంటే ఆగమాగం, హైడ్రా మీద పట్నం పబ్లిక్ కు గారం గారం. పార్టీల నడుమ నడుస్తాంది టెండర్ల లొల్లి, సర్కారోళ్లకు సూచి పెట్టిండు మాజీ మంత్రి. బైడెన్ సార్కు రైలు బొమ్మ బహుమతి, మోదీ సారు అమెరికా టూర్ జోరుగా అవుతాంది. అవసరం ఉన్నప్పుడే వానలు కురిపిస్తారట, మనోళ్ళు ప్రయోగాలు గట్టిగానే చేస్తున్నారట. కిలోల కొద్ది బంగారం, కోట్ల కొద్ది పైసలు, గణపయ్యకు గట్టిగానే సమర్పించిండ్రు భక్తులు. ఏ కష్టం వచ్చినా స్వామికి చెప్పుకుంటే తీరిపోతుందని గట్టిగా నమ్ముతారు. మంచి జరిగితే అంతా ఆయన దయ్యే అనుకుంటారు. అట్లా ప్రతిరోజు లక్షల మంది ఆ ఎంకన్న దర్శనం చేసుకొని మొక్కులు మొక్కుతా అంటారు, మొక్కులు చెల్లిస్తా అంటారు. గుడుక కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీవారు. మరి అట్లాంటి స్వామివారి సన్నిధిలో తప్పు జరిగితే ఎవరైనా ఎందుకు గమ్మునుంటారో, ఇటు ప్రభుత్వం అటు భక్తులు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంత టోళ్ళైనా ఈడ్చేదే లేదు, కోట్ల మంది భక్తులు కలిసే దైవం, ఆ ఎంకన్న ప్రసాదాన్ని ఎట్టకాల్తి చేస్తారు అని గట్టిగానే మాట్లాడిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం అన్నట్టు గట్టిగానే గరం అయిండు. ఏ ధర్మం మీదనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా, ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఆలయాలన్నీ నాశనం చేసిండ్రు, దేవుళ్ళ విగ్రహాలు వలగొట్టిండ్రు అని సారు మస్తు కోపానికి వచ్చిండు. రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం, రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాధ ఉంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా. ఎంకన్న గుడిలా అపచారం జరిగిందని సారు ప్రాయశ్చిత్త దీక్ష పట్టిండు. క్షమించు ఎంకన్న అని గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి గుళ్ళె పూజలు చేసి 11 దీక్ష తీసుకున్నాడు. అటెన్కనే గిట్ల పాత సర్కారు వాళ్ళ మీద నూనెల పడ్డ పోసిత్తు లెక్క చిటపట చిటపటలాడిండు. అటు ముఖ్యమంత్రి బాబు సారు అయ్యగారులను పండితులను ఇంటికి పిలుచుకొని మీటింగ్ అయ్యిండు. అపచారం జరిగింది కాబట్టి ఏం చేయాలి ఎట్ట చేయాలి అన్నట్టు అడిగిండట. ఇక దానికి సోమవారం నాడు మహాశాంతి యాగం చేస్తున్నట్టు చెప్పినరట పండితులు. ఇగిదిట్లుంటే ఇంగో దిక్కు పాత సర్కారు వల్ల ఆయాములనే నెయ్యి కల్తీ అయ్యిందంటారు కాబట్టి చాలా మంది వాళ్ళ మీదనే కోపానికి వస్తున్నారు. తాడేపల్లిలో ఉన్న మాజీ సీఎం జగనాల్ సార్ ఇంటికాడికి లొల్లికి పోయినరు కొంతమంది, గాయగాయి చేసిండ్రు. అట్లిట్లా అందరిని పోలీసో లాగబట్టి బండ్లెక్కిచ్చి అక్కడి నుంచి తోలకపోయినరు. ఇంగో దిక్కు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తారా అని ఫ్యాన్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాం, అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాము, దానికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా, దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కలిచారు, ముఖాన్ వేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా ఎంకన్న ప్రసాదం కల్తీ చేసిండ్రని చాలా మంది బాధపడతాండ్రు. సెంటర్ మంత్రి బండి సారు తిరుమల లడ్డూను అందరికి పంచిపెట్టిండు. తప్పు చేసిన వాళ్ళని గట్టిగా అరుచుకుంటాం అన్నట్టు మాట్లాడిండు. ఈ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇలా పవిత్రమైనటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని మీకు అందజేస్తుంది కాబట్టి
గతంలో జరిగిందని చెప్పి మీరు మళ్ళీ ఇప్పుడు నా లడ్డూను అపవిత్రం చేసే ప్రయత్నం చేద్దు, దీని మీద అనవసరపు ప్రచారం చేసే ప్రయత్నం చేద్దు. ఇప్పుడు ప్రభుత్వం మారిందన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరిస్తున్నది. ఆయిల్ కానీ అన్ని ప్యూర్ వాటర్తో కూడా ఇలా లడ్డు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము స్వామివారికి, స్వామివారి భక్తులను కాపాడే ప్రయత్నంలో బాగానే, వాళ్ళ మనోబలం కాపాడే ప్రయత్నంలో బాగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు దేశమంతా దేవుని ప్రసాదాలు ఎట్ట తయారు చేస్తాను అని ఆలయాలలో షేకింగులు నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో సర్కారోళ్ళు ముందే హుషారవుతున్నారు. ఇక తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేదాకా ఊకునేది లేదంటారు ఎంకన్న భక్తులు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. ఆదివారం వస్తే అంత ఏం చేస్తారో, హాలిడే కాబట్టి కమ్మగా కాస్త కక్క ముక్క వండుకొని ఫ్యామిలీతో కలిసి టీవీలో ఏదో సినిమా చూస్తా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటారు. ఆదివారం అంటేనే జాలీడే అట్లాంటిది. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు, హైదరాబాద్లో చాలామందికి భయం వేస్తానంట. మరీ చెరువులకు దగ్గరగా ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళకైతే కంటి మీద కునుకు పట్టడం లేదంట. అయ్యో పాపం ఏమైంది అనుకుంటున్నారా చూడండి. హైతారం వచ్చిందంటే చాలు, పట్టణంలో గడబిడ అవుతున్నది. హైదరాబాద్ దెబ్బకు పబ్లిక్ పర్సాన్ పర్సాన్ అవుతున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు దగ్గరి పట్లనే 7 ఎకరాలలో షెడ్లు కట్టుకున్నారట, ఇండ్లు కట్టుకున్నారట. అందుకే పొద్దు పొద్దుగాలనే హైడ్రా పొక్కులు ఇండ్లు పోయినాయి. రేకుల షెడ్లు అన్నిటినీ పొరక పొరక చేసినాయి. పబ్లిక్ ఉంటున్న ఇండ్ల జోలికి పోలేదట గాని పని చేసుకునే షెడ్లు కూలగొట్టినరాట. ఇక అక్కడ ఉండే జనాలు ఒగలొల్లి కాదు. అగ చూడరు ఎట్ట కోపానికి వచ్చిండ్రు. నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్, ఇది ప్రజాపాలనా లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్, అసలు నాశనం అయిపోతాడు వాడు. సమాచారం లేదు, ఏం లేదు, వచ్చి మొత్తం ఇది చేసేస్తుండ్రు. లీజు సార్ లేదు, ఓనర్ చెప్పలేదు, గవర్నమెంట్ కి లేదు. అసలు ఒక తండ్రి పిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ఇలా నాశనం చేయడం కాదు. లొల్లి మస్తు గట్టిగానే అయ్యింది. కష్టపడి కట్టుకున్న ఇండ్లు రేకుల షెడ్లు కూల్చేసేటాలకు కండ్ల నీళ్లు పెట్టుకున్నారు చాలా మంది. సర్కారోళ్ళ మీద మస్తు గరం అయినరు, ఎత్తి పోసిండ్రు. అదంతా జ్ఞానం లేదా, ఇట్లా కులగొడతారు? తప్పే మా పిల్లనికి తెలియదు, మోసం చేసిండ్రు. చెరువులో ఉందని కట్టుకున్నాడు. టైం ఇవ్వండి, టైం ఇచ్చి మేము ఏదో మా అదృష్టం అనుకుంటాం, మీదైతాం. ఇప్పుడు ఎవరు సార్ బాధ్యతలు? ఇప్పుడు కిరాయికి ఇచ్చినోడా బాధ్యత, లేకపోతే నా కొడుకు మోసం చేసి కట్టుకున్నాడు బాధ్యత? అటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న కిష్టారెడ్డి పేట్ల ఓ పెద్ద ప్రైవేటు దవాఖానను కూలగొట్టిండ్రు. అమీన్పూర్ పటేల్ కూడ దిక్కు ఇండ్లు కూల్చిండ్రు. పర్మిషన్లు లేవని పటేల్ కూడలు 28 విల్లాలు కూలగొట్టిండ్రు. కోట్లు పెట్టి కొనుక్కున్న విల్లాలు కూల్చేస్తుండేటాలకు పబ్లిక్ అంతా గొడ గొడవ ఏడ్చే కథ అవుతున్నది. పర్మిషన్ సార్, 2 సంవత్సరాల నుంచి మేము కట్టుకుంటున్నాం. పర్మిషన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, ఇన్ టాక్స్ ఉంది, అన్ని ఉన్నా కూడా మేము అన్ని పేపర్లు ఇచ్చినప్పుడు ఇన్లేగలని చెప్పేసి రాత్రి వచ్చేసి ఇప్పుడు పొద్దున పొద్దు ఈ రింగ్ రోడ్ దరిదాపుర ప్రాంతం మొత్తం R1 జోన్ అని ఇచ్చి, ఈ సర్వే నంబర్లు R1 జోన్ ఉన్నప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా, ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చెప్పచ్చు కదా, పర్మిషన్ ఇచ్చారు, హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు. ఇప్పుడు టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ లైన్ లో ఉన్న ఎంతో మంది నివసిస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఓ దిక్కు హైడ్రాకు అందరు ఒక్కటే. చెరువులు కబ్జా చేస్తే ఊకునేది లేదంటున్నారు ఆఫీసర్లు సర్కారోళ్ళు. ఇంకో దిక్కు తిప్పలవాడి అప్పులు చేసి లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే కూల్చేస్తాన్రు అని పబ్లిక్ గరం అవుతున్నారు. మిషన్ భాగీరథ నీళ్లు వస్తున్నాయి, కరెంటు బిల్లులు కడతాన్నాం, ఇంటి ట్యాక్సులు కడతాన్నాం, అన్ని కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వచ్చి ఇండ్లు కూలగొడతామంటే ఎటు పోవాలి అని పబ్లిక్ లభలభం ఒత్తుకుంటారు. సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తారు. ఏమైనా ఇది వరకు ఆయితారం వచ్చిందంటే చాలు, పట్నం పబ్లిక్ కమ్మగా వండుకొని తిని చల్లగా ఇంట్లో ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆయితారం వస్తే చాలు, చెరువుల పక్క పోంటుంటున్న పట్నం పబ్లిక్ కు గుండె గట్టిగా కొట్టుకుంటాందట. ఎప్పుడెటి నుంచి పొక్లేన్లు వస్తాయోనని బుగులైతున్నదట. ఎన్నికల్లో ఓడిపోయినాం కదా అని ఖాళీగా ఇంట్లో గమ్మును కూర్చుంటే ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత పెద్ద లీడర్ అయినా ప్రజలు మర్చిపోతారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నా సరే పార్టీలు లీడర్లు ఎప్పుడూ యాదో ఒక పంచాయతీ చేస్తా, అందరి నోళ్ళల్లో నానేదానికి ట్రై చేస్తా అంటారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకి మధ్య పోరాటం జోరుగా నడుస్తుంది. నిన్న మొన్నటిదాకా
ప్రాజెక్టులు, విగ్రహాలు, పథకాల రచన నడిచింది. ఇంకా ఇప్పుడు అవినీతి అక్రమాలపై ఫైట్ మొదలైంది. ఒకటి తప్పితే ఒకటి, ఒకటి తప్పితే ఒకటి సర్కారోళ్ళు, ఏగస్ పార్టీ వాళ్ళకు పంచాది గట్టిగానే పడుతుంది. ఇక ఇప్పుడు అయిన వాళ్ళకు దోచి పెడతాన్రు, అవినీతి చేస్తాన్రు అని శనివారం నాడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడితే దానికి మంత్రి పొంగులేటి సార్ గట్టిగానే జవాబు చెప్పిండు. వట్టి వట్టిగానే బట్టగాల్సి మీదేస్తే పరువు నష్టం కేసేస్తామన్నట్టు హెచ్చరిక చేసిండు. ఇక ఇప్పుడు మంత్రి సార్ ముచ్చట్ల మీద మాజీ మంత్రి ఏమన్నాడో చూడర్రే. ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగ మేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబీకాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగినా, 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది. ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, నేను రాజీనామా చేస్తా అని ఘీంకారాలు హుంకారాలు చేస్తున్నాను, నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. అంతేకాదు, సింగరేణి కార్మికులకు లాభాలలో 33% ఇస్తామని చెప్పి 17% ఎట్లు ఇస్తారు, మిగిలిన పైసలన్నీ ఏం చేస్తాను అన్నట్టు అడిగిండు కేటీఆర్ సారు. ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిన సింగరేణిని, కార్మికులకు కల్పతరువు లాంటి సింగరేణిని, దాదాపు 7-8 జిల్లాల్లో అక్కడి ప్రజలకు పెద్ద దిక్కు లాంటి సింగరేణిని, ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు, అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది. గిట్లా రెండు దిక్కులలో నడమ గట్టిగానే నడుస్తాంది పంచాది. 8,000 కోట్ల టెండర్లు గుట్టుసాపుడు కాకుండా అయినాయి. చెయ్యి పార్టీ, పువ్వు పార్టీ కలిసే గసంటి పని చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ. యాడికంటే ఆడికి పోదాం కాదని చెప్పుండ్రి అన్నట్టు మరల పడతాన్రు. అటు చూస్తే చెయ్యి పార్టీ మంత్రులు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేసులు అవుతాయి, ఇక మీ ఇష్టం అన్నట్టు హెచ్చరిస్తాన్రు. మరి ఇక ఏమవుతుందయ్యమ్మా, కానీ ఇన్నోద్దులాగా తీరు లొల్లులు నడిచినాయి. ఇక ఇప్పుడు టెండర్లు, పైసల మీద లొల్లి చాలయింది అనుకుంటారా అందరూ. దేశానికి ప్రధానమంత్రి అంటే ఏమన్నా చిన్న విషయమా? కాదు కదా, దేశానికి సంబంధించి ఎట్లాంటి విషయాలైనా ఆయనే చూసుకోవాలా, రెస్ట్ లేకోకుండా పనిచేయాలా. మీటింగుల మీద మీటింగులు, ముచ్చట్ల మీద ముచ్చట్లు, ప్రతిరోజు యాదో ఒక ప్రారంభోత్సవమో విదేశీ పర్యటనో, ఎప్పుడు యాదో ఒక డ్యూటీ ఉండనే ఉంటుంది. అందుకే పెద్ద సార్ అంటే పెద్ద సారే, మరి బరువంతా ఆయనే మొయ్యాల అన్నట్టు కరెక్ట్గా ఎన్నికల టైంలో, అదే అమెరికాలో ఎన్నికల టైంలో మోడీ సార్ అమెరికా పోయినారు. మరి ఆడ ఏం నడుస్తుందో ఓసారి అట్టా పోయి చూసొద్దాం పదండి. ఓ దిక్కు ట్రంప్, ఇంకో దిక్కు కమలా హారిస్, ఇద్దరు అమెరికా పెబ్బ సీట్లే కూకోవాలని గట్టిగా కొట్లాడుతాన్రు. ఎలక్షన్లలోని జోరుగా నడుస్తుంది. గీసోంటి యాలల్లో మోదీ సారు అగో అమెరికాలో విమానం దిగిండు. సారు విమానం దిగుడుతోనే అటు అమెరికాలో ఉండే మనోళ్ళు మస్తు పాయిరంగా అరుచుకున్నారు. పెద్ద సారు వచ్చిండని జరసేపు ముచ్చట్లాడిండ్రు. ఇక సారు కూడా బయట దేశంలో ఉంటున్న మనోళ్ళ మంచి షెడ్డా అరుసుకున్నాడు. ఎట్లున్నారు ఏం కథ అన్నట్టు మందలిచ్చిండు. సెల్ఫీ ఫోటోలు దిగిండు. అటు అమెరికా పెబ్బ బైడెన్ సారు మోదీ సారును చూడంగానే గలే మిలాయించిండు. అలాయి బలాయి చేసుకున్నారు. ఇద్దరు పెంతసేపే మాట్లాడుకున్నారట. మరి ఇక లోపట్ లోపటి ఏమేం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు. కానీ ఇక అమెరికాకు పోత ఉత్త చేతులతో ఎట్టబోతారు. అందుకే పోత బైడెన్ సార్కు ఇయనింకే వెండితోని తయారు చేసిన ఓ రైలు బొమ్మ కొండబోయిండట మోదీ సారు. పోగానే ఆ బొమ్మను బైడెన్ తాతకు బహుమతి లెక్కిచ్చిండట. అగ చూడర్రి ఎండితోని తయారు చేసిన రైలు, దాని మీద ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉన్నది. ఇక క్వాడ్ సమ్మిట్ మీటింగ్లో మాట్లాడుకుంటా క్యాన్సర్ రోగం మీద పోరాటం చేయనికే వ్యాక్సిన్లు ఇస్తాం, అన్ని దేశాలకు సాధిస్తాం అన్నట్టు మాట్లాడిండట మోదీ సారు. ఇక అసలే అమెరికాల ఎలక్షన్ల టైం నడుస్తున్నది, అక్కడ కూడా మన దేశ పౌరులకు మస్తు ఓట్లున్నాయి కాబట్టి మోదీ సారు ఏం ముచ్చట్టు చెప్తాడో, ఎవల దిక్కు మాట్లాడతాడో అని చాలా మంది ఎదురు చూసిండ్రు. మరి ఇక ఏమవుతుందో ఏమో చూడాలి. కాలం చాలా మారిపోయిందండి. ఒకప్పుడు ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం టైంకి టెన్షన్గా 4-4 నెలలు ఉండి పోయేటివి. కానీ ఇప్పుడు ఎండాకాలంలో వానాకాలం, వానాకాలంలో చలికాలం, ఎట్టా పడితే అట్ట వచ్చేస్తున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు, వరదలు ముప్ప తిప్పలు పెడుతున్నాయి. అందుకే వర్షానికి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఒకటి పెడుతున్నారంట మనల్ని.
అవసరం ఉన్నప్పుడు కురిసే మాదిరి, అవసరం లేనప్పుడు ఆగిపోయేలాగా చేస్తారంట. మనుషులు ఎట్లా పడితే అట్లా గాలి గత్తరలు ఎప్పుతున్నారు, స్వచ్ఛమైన గంగను కలుషితం చేస్తాన్రు. అందుకే ఇక ప్రకృతికి కోపం వస్తుంది, కాలాలు అటు ఇటు అవుతున్నాయి. ఐటి బూనే కాలంలో కొట్టాల్సిన వానలు అందరిని ఆగం పట్టేయనికే ఎప్పుడు పడితే అప్పుడే కురుస్తాన్నాయి. ఊర్లు కొట్టుకపోయేటట్టు కొడుతున్నాడు వానదేవుడు. ఎండాకాలంలో సుత వరదలు వస్తున్నాయి, చలికాలంలో కూడా వానలు పడుతున్నాయి. అందుకే కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలే అన్నట్టే అవుతున్నది పరిస్థితి. గట్లనే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వానలు పడకుండా ఆపే ఇగురం చేస్తానరట మన శాస్త్రవేత్తలు. గాదీనికే మన సర్కారోళ్ళు మిషన్ మౌసం అని పేరు పెట్టుకున్నారట. 2,000 కోట్లు ఖర్చు చేస్తానరట. అవసరం ఉన్నప్పుడే వానలు ఉరిపించేటట్టు, అవసరం లేనప్పుడు ఆపేటట్టు ఏదో ఇగురం చేస్తానరట. వడగండ్ల వానలు పొగ మంచును కూడా ఆపనికే ప్రయోగాలు చేస్తానరట. ఢిల్లీ దగ్గర పట్లనే ఉన్న నోయిడాల లేకపోతే పూణేలనన్న గీసోంటి ప్రయోగాలు చేస్తారట. అవసరం ఉన్నప్పుడు వానలు కురిసేటట్టు, అవసరం లేనప్పుడు ఆపేటట్టు ఎట్ట చేస్తారబ్బా అనుకుంటారా? శాస్త్రవేత్తలే మేఘాలు తయారు చేస్తారట. అట్లయిగా వాటి మీద తీరు ప్రయోగాలు చేస్తారట. ఇదివరకోసారి మన దిక్కు గాలిలో విమానాలు దిప్పి వానలు గురిపేనికే మేఘమతనం అని చేసినారు కదా, అసోంటి ప్రయోగాలే అనుకోరాదుర్రే. కాకపోతే వానలు గురిపించుడే కాదు, అవసరం లేదనుకున్నప్పుడు వానలను ఆపేటట్టు కూడా ప్రయోగాలు చేస్తుండ్రట ఈసారి. మరిగ చూడాలి ఏం చేస్తారో గాని, ముంచుకొచ్చే ప్రకృతిని ఆపుడు మనుషుల తరం అవుతుందా అనుకుంటారు చాలా మంది. ఊరికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే ప్రజలు ఆ బాధనంతా గ్రామదేవతకే చెప్పుకుంటారు. పూజలు చేస్తారు, జాతర చేస్తారు, వేడుకలు జరిపించి మొక్కుతారు, చల్లగా చూడమని వేడుకుంటారు. అట్లా మన దేశంలో ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఖచ్చితంగా ఉంటుంది కదా. గ్రామదేవత ఆశీస్సులు ఉంటేనే ఊరంతా చల్లగా బాగుంటుందని గట్టిగా నమ్ముతారు. అట్లాగే విజయనగరం జిల్లా ఇలవేల్పు పైడి తల్లి అమ్మ సిరిమాను ఉత్సవానికి ఈసారి కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయంట. అదిగో సిరిమాను దొరికేసింది. ఆగ చూడర్రి, చింత చెట్టుకు ఎంత సంబురంగా పసుపు కుంకుమలు రుద్దిన్రో, అసోంటి ఇసోంటి చింత చెట్టు కాదు ఇది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం జిల్లా ఆరాధ్య దైవం పైడి తల్లి అమ్మవారి సిరిమానును గీ చింత చెట్టుతోనే తయారు చేయబోతున్నారట. వచ్చే నెల 15వ తారీఖు నాడు సిరిమాను ఉత్సవం చేయాలని ఇప్పటికే నిర్ణయం చేశారు కదా. ఆగో అట్లా సిరిమాను చెట్టు కోసం ఎంకులాడుకుంటూ పోతే డెంకాడ మండలం తాడివాడలుగా అనిపించిందట. ఇక చెట్టు కనిపించగానే ఆడవాళ్ళంతా బిందెలతో ముర్రాట నీళ్లు తెచ్చి అభిషేకాలు చేసిండ్రు, పూజలు చేసిండ్రు, పసుపు కుంకుమ రుద్ది మొక్కులు మొక్కుకున్నారు. మజ్జి అప్పారావు అనేట ఆయన కళ్ళంలో దొరికిందట చింత చెట్టు. అందుకే ఇక వాళ్ళ సంబరంగా ఆదిపోయినరి. పైడి తల్లి సిరిమాను మా కళ్ళంలో చెట్టుతోనే తయారు చేస్తారట అని మస్తు సంబరపడ్డారు ఇంటోళ్ళు. సిరిమాను పండుగ అమ్మోరు ఇక్కడికి వచ్చి కోరుకుంది ఆ తల్లి, అతనికి అనుకూలంగా మేము కాదనలేదు. ఆ తల్లి మాకు రావడం సంతోషం కదండి. ఇక అటు సిరిమాను చెట్టు దొరికిందని తెలవంగానే ఎమ్మెల్యే మేడం కూడా పోయి పూజలు చేసింది. 28వ తారీఖు నుంచి చింత చెట్టుతోని సిరిమాను తయారు చేసే కార్యం శురువు చేస్తారట. ఇంకో ముచ్చట ఏంటిదంటే, పెద తాడి వాడాలనే సిరిమాను చెట్టు ఉందని అటు దిక్కు పోయి ఎంకులాడుర్రని అమ్మవారే గుళ్ళె పూజ చేసే అయ్యగారికి కలలు కనిపించి చెప్పిందట. ఇక ఈసారి కొత్త సర్కార్ వచ్చింది కాబట్టి ఎప్పటికంటే ఘనంగా చేయాలి పైడి తల్లి జాతర అన్నట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిగా చూడాలి ఎంత ఘనంగా చేస్తారో. ప్రతిసారి మాదిరే ఈసారి కూడా వినాయక చవితి పండగ చాలా ఘనంగా జరిగింది. దేశమంతా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుండాయి. మన వైపు బాలాపూర్ లడ్డు 30 లక్షలు పలికింది. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఆదాయం దండిగానే వచ్చిందంట. ఇంకో చోట లడ్డు విలువ 1 కోటి రూపాయలకి ఎక్కువే పలికిందంట. ఇట్లాగే దేశంలోనే చాలా పేరు మోసిన వినాయకుడు అదే మన మహారాష్ట్ర మహారాజా గణేష్. లాల్ బాగ్చా రాజాకి కూడా ఈసారి భక్తులు భారీగా కానుకలు సమర్పించారంట. ఆ ముచ్చట్లందో చూద్దాం పదండి, బ్రహ్మాండంగా ఉంటాయి. వెండి బిందెలు, వెండితోని చేసిన కుడుములు ఉండ్రాళ్ళు, వెండితోని తయారైన మూసికరాజు బొమ్మలు, బంగారపు ఉంగరాలు, వినాయకుడు చేతులు పట్టుకునే బంగారపు చక్రం, కిలోల కొద్ది బరువు తూగే వెండితోని తయారు చేసిన పెద్ద గద, బంగారం సొమ్ములు, కిలోల కొద్ది బంగారం బిస్కెట్లు, వెండి బొమ్మలు, దీపాలు, పైసలు, ఒక్కటేంది ఎవళ్లకు శాతనైనంత వాళ్ళు చదివిచ్చిండ్రు.
మహారాష్ట్రల పేరు మోసిన లాల్ బాగ్చా రాజా గణేష్ విగ్రహానికి ఈసారి కూడా ఘనంగా పూజలు చేసిండ్రు. నవరాత్రులు కన్నుల పండుగ లెక్కనే చేసిండ్రు. గణేశుని దర్శనానికి లక్షల మంది పోయిండ్రు. పెద్ద పెద్ద ధనవంతులు పోయిండ్రు. సినిమా హీరోలు పోయిండ్రు. ఇక అట్లా పోయిన వాళ్ళు ఊకెట్ల పోతారు? భక్తితోని లాల్ బాగ్చా రాజాకు బహుమానాలు సమర్పించిండ్రు. 10 దినాలల్లో ఎన్ని సొమ్ములు వచ్చినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి అని అక్కడి కమిటీ మెంబర్లు అంతా కలిసి కూకొని లెక్కేసిండ్రు. ఏదో అలగుసలగు కూకొని లెక్కబెట్టుడు కాదు, పబ్లిక్ అందరి ముంగట్నే లెక్కలన్నీ తీసిండ్రు. ఇప్పటిదాకా 5 కోట్లు పైసల రూపంలో వచ్చినట్టు లెక్క తేలిందాట. 4 కిలోల బంగారం వచ్చిందాట. 132 కిలోల వెండి సామాన్లు వచ్చినాయట. ఇంకా పైసలు లెక్క పెడతనే ఉన్నారట. ఆ మొత్తం లెక్క తేలినాక ఎంత వచ్చిందనేది పురాగా తెలుస్తుందట. ఒక్క అంబానీ కుటుంబమే ఈసారి 20 కిలోల బంగారంతోని కిరీటం చేయించిండ్రు. అంటే ఇక ఎట్లుంటుందో అర్థం చేసుకోనరి లాల్ బాగ్చా రాజా వైభవం. ఓ గుడి కాదు, ఎప్పటికి ఉండే విగ్రహం అన్న కాదు. అన్ని దిక్కుల లెక్కనే నవరాత్రుల టైంలోనే లాల్ బాగ్చా రాజా విగ్రహాన్ని తయారు చేసి నిలుచోబెడతారు. అన్ని విగ్రహాల తీరుగానే నిమజ్జనం కూడా చేస్తారు. కానీ మన దిక్కు ఖైరతాబాద్ బడా గణేష్ లెక్కనే లాల్ బాగ్చా రాజాను కూడా మస్తు మైమకల్ల గణపయ్యా అని నమ్ముతారు భక్తులు. అందుకే యాట 10 దినాలల్లోనే కోట్లు విలువ చేసే సంపద వచ్చి పడుతుంటది. మొన్న మా అన్నోళ్ళ ఇంటికి పోతే అదేదో అలెక్సా పెట్టించినారు. కూర్చుని దగ్గర నుంచి లేచే అవసరమే లే. లైట్ అయ్యి, ఫ్యాన్ అయ్యి, ఆఫ్ చేయి, ఆన్ చేయి అని నోడితే చెప్తే చాలు, అన్ని ఆన్ ఆఫ్లో అయ్యే అయిపోతున్నాయి. అట్లాగే ఫ్యూచర్లో కూడా ఇతరా అని పిలిస్తే సాలేమో, మన దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చే కార్లు, బస్సులు అన్నీ వచ్చేస్తాయేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇదిగో ఈ స్టూడెంటు ఏం చేసినాడో చూడండి. ఆగో, ఫోన్లా ముంగటికి పో, వెనకకు పో, ఆగు, ఊరుకు అని చెప్తుంటే గా బుడ్డకార బొమ్మ చెప్పినట్టు చేస్తాంది. ఫోన్కు కారు బొమ్మకు కనెక్షన్ ఇచ్చినట్టుండ్రు. ఎట్లా చెప్తే అట్లా మాటింటాంది. ఇన్నొద్దులు చేతుల రిమోట్ పట్టుకొని కటకలు ఒత్తితే ఉరికే కార్లను చూసినాం. కానీ మన నోటితో చెప్తే ఉరికే కారు తయారు చేసిండ్రు ఈ సూరత్లో ఉన్న ఓ కాలేజీ పోలగాండ్లు. మనం ఏ కారు చాలుగా అంటే చాలైతుందట. ఎట్లా చెప్తే అట్లింటదాట. కారును చెప్పినట్టు వినిపించేటందుకు ఓ సెల్ఫోన్ యాప్ కూడా తయారు చేసినరాట. వీళ్ళు తయారు చేసిన మిషను 4 చక్రాలు ఉండే, దేనికి పిడి చేసినా అది మనం పిలిస్తే చాలు దగ్గరకు వస్తుందట. అట్లా దావకాన్లల్లా ఆర్మీలా మంచిగా పనికి వస్తుంది అంటున్నారు. ఏమన్నా ఆపద వచ్చినప్పుడు గిసోంటిదోటి ఉంటే పిలిస్తే చాలు ఎసోంటి వస్తువునైనా మన దగ్గరికి తీసుకొస్తుంది అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. పోను పోని గిదేదాన్ని ఇంకా మంచిగా తయారు చేస్తారట. పెద్ద పెద్ద కార్లలో కూడా గిసోంటి మిషన్లు పిడి చేసి దాన్ని కూడా మనం మాటలతోనే ఎట్లా కావాలంటే అట్లా నడిపించవచ్చు అంటున్నారు. కాకపోతే దానికి ఇంకా జర టైం పడుతుందట. ఏమైనా మాటలతోని చెప్తే ఇని నడిచే కారు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకా నన్ను బుడబుడ వార్తలున్నాయి, ఫటాఫట్ ధనాదన చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి సార్ స్టెప్పులు వేస్తే మస్తు మజా వస్తుంది. మెగాస్టార్ స్టెప్పులకే పబ్లిక్ అభిమానులు ఫీదా అవుతుంటారు. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే 156 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరు 537 పాటలకు డ్యాన్స్ చేసి 24,000 స్టెప్పులు వేసిండట. గన్నితీర్ల స్టెప్పులు వేసిన హీరోకి దునియాలనే లేడాట. అందుకే సారు పేరును గిన్నీస్ రికార్డులకి ఎక్కిచ్చిండ్రు. ఈ ముచ్చట తెలిసిన మెగా అభిమానులు మస్తు సంబరపడతాండ్రు ఇప్పుడు. అవోటి ఓటి అడ్డమైన జ్వరాలు చేయబట్టి పల్లెలన్నీ ఆగమవుతున్నాయి. పబ్లిక్ అంతా మంచం పడుతున్నారు. గట్లనే ఇగో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి అనే ఊర్లో కూడా ఇంటికొకరు జ్వరం పట్టినరాట. డాక్టర్లకు చూపించుకొని గోళీలు మింగుతున్నారట. ఇక అయినా సరే ఊరికేమన్నా గాలిగిట సోకిందో ఎట్టనోనని ఊరోళ్ళంతా కలిసి గిట్లా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించిండ్రు. యాట మొక్కులు మొక్కిండ్రు. చల్లగా చూడమని తల్లిని వేడుకున్నారు.
సినిమాలలో హీరోలు గుర్రమెక్కి రువ్వడిగా పోతా అంటే చూడనికే మంచిగా అనిపిస్తుంది, కానీ బుయ్య బుయ్య బండ్లు తిరిగే రోడ్ల మీద గుర్రాలు ఎక్కి తిరుగుతామంటే ఎట్టుంటది చెప్పుర్రి. ఇక కామారెడ్డిలో వద్దురా నాయన అని చెప్తే కూడా వినకుండా కొంతమంది గుర్రాలు ఎక్కి తిరుగుతున్నారట. ఆ గుర్రానికి ఎప్పుడు తిక్కలేచి ఏ బండి మీదకి పోయేది తెలుస్తలేదట. లారీలకో బస్సులకో అడ్డం పోతే ఏంది పరిస్థితి? పోలీసోళ్ళు చెప్పినా ఇంటలేరట చిడగచ్చోళ్ళు. పాడగాను ఎట్టనన్న వేసి గుర్రాల మీద తిరిగేటోళ్ళను అదుపులో పెట్టాలి అని కోరుతాను పబ్లిక్. ఈ అండి ఇవాళ పటాస్ వార్తలు, పట్టాసులు మాదిరి పేలిపోయినాయి కదా, మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పోయేస్తా, 10 టీవీ చూస్తా ఉండండి.